ప్రగతి నగర్ నుండి జెఎన్టీయు వరకు రోడ్డు విస్తరణ ఫ్లైఓవర్ ఏర్పాటు హామీని నిర్వేచాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ అన్నారు. కుతుబుల్లాపురం నియోజకవర్గం 2018 ఎన్నికల సమయంలో ప్రగతి నగర్ నుండి జెఎన్టీయు వరకు ఫ్లైఓవర్ తో పాటు 100 ఫీట్ల రోడ్డు బూచుపల్లి నుండి నిజాంపేట వరకు రేడియల్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే వివేకానంద హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే వివేకానంద తీరును నిరసిస్తూ బీజేపీ నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ బతుకమ్మ ఘాట్ నుండి హెచ్ఎంటీ సిగ్నల్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, కార్యదర్శులు శేషారావు, పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మోసం చేసి తప్పుడు వాగ్దానం ఈ యొక్క రోడ్ జెఎన్టి వరకు వెడల్పు చేపిస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిజాంపేటకించి జెఎన్టి వరకు కూడా మరి ఆ యొక్క రోడ్ పెద్ద చేపిస్తా అని చెప్పి బాచ్పల్లి ప్రగతి నగర్ నిజాంపేట ప్రజలకు మరి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ యొక్క నిజాంపేట టు జెఎన్టి ప్రగతి నగర్ టు జెఎన్టి రోడ్ బాగు చేపిస్తా అని చెప్పి వెడల్పు చేపిస్తా అని చెప్పి ఇప్పటిదాకా కూడా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మున్సిపల్ మంత్రి కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్న ప్రజానిక గురికి ఆలోచన లేదు. ఎంతసేపు ప్రభుత్వ భూములు ఎట్లా కబ్జా చేయాలనే ఆలోచనే ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఎక్కడ కూడా సోయి లేదు ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు చేయాలని చెప్పి మరి ఈరోజు ఒక 2 నిమిషాలు ప్రజల కొరకు మేము కార్యక్రమం చేపడితే వందలాది వేలాది వెహికల్ ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది. మరి ఈ యొక్క వర్షాకాలము నాలుగు కూడిక తీయాలి, ఎక్కడ కూడా కూడికలు లేవు, మరి ఎక్కడ చెత్త కుప్పలు అక్కడనే ఉన్నాయి, ప్రజలు డెంగ్యూ మలేరియా వచ్చి చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డాక కుబ్బుల్లాపూర్లో 2 సార్లు ఎమ్మెల్యే అయితే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తే ఇవాళ 6,30,000 ఓటేస్తున్నారు. ఆ రోజు కుతుబుల్లాపూర్లో ఎంత స్ట్రెంత్ ఉందో వర్క్ చేసేవారు జిహెచ్ఎంసీలో ఈ రోజు కూడా అంతే ఉంది. మరి ఈ యొక్క డివిజన్ కార్యాలయాలు పెట్టిండ్రు, స్టాఫ్ను పెంచలేరు కానీ ఈ యొక్క కార్యాలయాలు పెంచుకుంటా మరి ప్రజలకు పని చేయలేని పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. ఈ యొక్క ఎమ్మెల్యే ఒక చాతగాని ఎమ్మెల్యే, ప్రజల కొరకు పనిచేసే ఎమ్మెల్యే కాదు. ఈరోజు కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, తప్పుడు సమాచారం తప్పుడు వాగ్దానాలు చేసి గద్దెనెక్కుతున్న ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఈసారి మీరందరూ కూడా తగిన బుద్ధి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాలని చెప్పి